హాయ్ అండి, శ్రీనివాసన్ నుంచి నేను పార్థని. పొట్ట ఆరోగ్యానికి పెరుగు చాలా ముఖ్యం. పెరుగు లేకుండా భారతీయ భోజనం పూర్తే కాదు. భారతీయ భోజనంలో చివరి ముద్ద పెరుగుదే అవుతుంది. వాళ్ళు చాలా మంది ప్రతిరోజు భోజనంలో పెరుగు వేసుకుంటారు. పెరుగు అన్నం తినకపోతే అన్నం తిన్న తృప్తి సంతృప్తి ఉండదు. కొంతమంది పెరుగులో రకరకాల పదార్థాలు వేసి తింటూ ఉంటారు. పెరుగులో కొన్ని పదార్థాలను కలిపి తినకూడదు. కొన్ని పదార్థాలు కలిపి తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెప్తున్నారు. పెరుగు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడి ఎలాంటి సమస్యలు రాకుండా చూస్తుంది. ఏ పదార్థాలు కలపడం వల్ల మన జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం కాపాడుతుందో చూద్దామా. మరి చాలామంది జీలకర్ర పొడిని, అల్లమని, సోంపు గింజలని ఇలా రకరకాల పదార్థాలన్నీ కూడా కలిపి వేసుకుంటారు. మరి ఈ వీడియోలో ఏమైతే కలిపితే బాగుంటుంది, ఎలాగ ఏ ఆరోగ్య ప్రయోజనాలు మనం చేకూర్చగలమో చూద్దాం. పెరుగులో జీలకర్ర పొడి వేసి కలిపి తీసుకుంటే అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు. పెరుగులో కొంచెం పసుపు, కొంచెం అల్లరసం కలిపి తీసుకుంటే శరీరానికి అవసరమైన పోలిక్ యాసిడ్ అందుతుంది. అల్లంలో జింజరాల్ అనే సమ్మేళనం ఉంటుంది. దీనివలన లాలాజల ఉత్పత్తి ప్రేరేపిస్తుంది, గ్యాస్ట్రిక్ సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. పెరుగులో తేనె కలిపి తీసుకుంటే జీర్ణ వ్యవస్థ పనితీరు బాగుంటుంది. పెరుగులో పంచదార కలిపి తీసుకుంటే శరీరంలో వేడి తగ్గి అలసట, నీరసం వంటివి లేకుండా నూతన ఉత్తేజం వస్తుంది. అలాగే పెరుగులో చాలామంది నారింజ రసం కలిపి తీసుకుంటారు. ఈ నారింజ రసం తీసుకోవటం వల్ల విటమిన్ సి అంది శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలంగా మారటమే కాకుండా కీళ్ల నొప్పులు వంటివి తగ్గుతాయి. అలాగే పెరుగులో మిరియాల పొడి కలిపి తీసుకుంటే తీసుకున్న ఆహారము బాగా జీర్ణమయ్యి మలబద్ధకము వంటి సమస్యలు కూడా ఉండవు. అలాగే చాలామంది పెరుగులో ఇంగు వేసుకుంటారు. ఇంగువ చిటికెడు వేస్తే ఎంతో ఆరోగ్యం. పెరుగులో చిటికెడు ఇంగువ తినటం వల్ల గ్యాస్ అధికంగా ఉత్పత్తి కాకుండా అడ్డుకోవచ్చు. కొత్తిమీర. కొత్తిమీరలో జీర్ణ ఎంజైములు ప్రేరేపించే లక్షణం ఉంటుంది. ఇది మెరుగైన జీర్ణ ప్రక్రియకు తోడ్పడుతుంది. గ్యాస్ ఎక్కువ ఉత్పత్తి కాదు. అందువల్ల కొత్తిమీర తరుగును పెరుగులో చల్లుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. పెరుగులో కొన్ని సోంపు గింజలు నానబెట్టి తినడం వల్ల, అలాగే ఆ సోంపు గింజలు పొడిలా చేసుకొని తిన్నా కూడా చాలా లాభాలు. కడుపు ఉబ్బరం వంటివి రావు. పెరుగులో మిరియాల పొడి చల్లుకొని తింటే ఇంకా బాగుంటుంది. కరివేపాకులో జీర్ణ ఎంజైములు ఉత్పత్తి చేసే లక్షణం ఎక్కువ. పెరుగులో సన్నగా తరిగిన కరివేపాకులు వేసుకొని ఒక అరగంట పాటు వదిలేయండి. తర్వాత దాన్ని తింటే ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు పెరుగు ప్రతిరోజు ఆహారంలో భాగంగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే కొంతమంది పెరుగును తినడానికి అస్సలు ఆసక్తి చూపరు. పెరుగులో ఉన్న ప్రయోజనాల కారణంగా తినటం అలవాటు చేసుకోవాలి పెద్దలు పిల్లలు. పిల్లలకైతే రోజు పెట్టడానికే చూడండి. ఈ వేసవి కాలంలో పెరుగు కానీ మజ్జిగ కానీ ఎక్కువ పిల్లలకి ఇవ్వాలి. వడదెబ్బ కొట్టకుండా ఉంటుంది. పెరుగు కన్నా మజ్జిగనే పలచగా చిలికి చక్కగా జీలకర్ర పొడి వేసి ఇవ్వండి. పెరుగు కొంచెము వేడి చేస్తుంది ఎండాకాలం. అలాగే పెరుగులో కొంచెం వాము కలుపుకు తిని చూడండి. నోటి పూత, పళ్ళ నొప్పి, దంత సమస్యలు తగ్గుతాయి. అలాగే వివిధ రకాల పండ్లు కలిపి తిన్నా కూడా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పెరుగు తినటం వల్ల చాలా లాభాలున్నాయండి. పెరుగు చాలామంది తినడానికి ఇష్టపడరు. కానీ పిల్లలకు మనం పెరుగు తినడం అలవాటు చేయాలి. నిమ్మాకు కానీ దబ్బాకు కానీ వేసి పెరుగుని చిలికి మజ్జిగలా చేసి రుచి యాడ్ చేసి మనం మజ్జిగను తాగించాలి పిల్లల చేత. పెరుగు వలన చూసారా ఎన్ని ఉపయోగాలున్నాయో. ఇంకెందుకు ఆలస్యం? మీరు పిల్లలకి చక్కగా దగ్గరుండి మజ్జిగను కానీ పెరుగును కానీ తినిపిస్తూ ఉండండి, తాగించండి. ఈ వీడియో కానీ నచ్చితే ఒక్క లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇప్పటిదాకా నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. చివరిదాకా చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు. మీ లైక్ వల్ల నా ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్తుంది. పెరుగు వలన ఉపయోగాలు తెలుసుకున్నారు కదా ఈ సమ్మర్లో. అలాగే మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు, మీ పార్థ.